హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నానా బీభత్సం సృష్టించగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ మొదలైంది. సో అందరికీ టెన్షన్ మొదలైపోతుంది కదా. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కరోనా న్యూ వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలన్నింటినీ వ్యాపించింది. ఇలా భారత్కు కూడా చేరుకున్న ఈ మహమ్మారి రాష్ట్రాలకు వ్యాపిస్తూ రోజు రోజుకు మరింత విజృంభిస్తుంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్లో 49, రాజస్థాన్లో 46, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్ 9, ఒడిశా 8, ఆంధ్రప్రదేశ్లో 6, పశ్చిమ బెంగాల్లో 6, హర్యానాలో 4, ఉత్తరాఖండ్లో 4, ఛత్తీస్గఢ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 3, ఉత్తరప్రదేశ్లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్లో 1, లడక్ 1, మణిపూర్ 1 ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. సో చాలామందికి టెన్షన్ మొదలయ్యింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవగా వీరిలో 186 మంది ఇప్పటికే కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 61 మంది కోలుకోగా రాజస్థాన్లో 30, న్యూఢిల్లీలో 23, తమిళనాడులో 16, కర్ణాటకలో 15, తెలంగాణలో 10, గుజరాత్లో 10 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లడక్లో ఒమిక్రాన్ బారిన పడిన వారంతా కోలుకున్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి యాక్టివ్ ఒమిక్రాన్ కేసులేవీ లేనట్లే. మిగతా రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ బారిన పడిన వారు వేగంగా కోలుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే దేశంలో సాధారణ కరోనా కేసుల సంఖ్య చాలా వరకు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6358 మంది కేసులు నమోదయ్యాయి. కేసుల కంటే ఎక్కువగా 6450 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 75456 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. దేశంలో రికవరీ రేట్ 98.40% ఉంది. ఇది ఇలా ఉంటే తెలంగాణలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు విదేశాల నుండి వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ బయటపడగా తాజాగా వారి ద్వారా ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్స్కు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇలా దుబాయ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ సోకింది. దీంతో ఈ ఒక్క జిల్లాలోనే 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల దుబాయ్ నుండి వచ్చిన పిట్ల రామచంద్రం అనే వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన విషయం కొంతమందికి తెలిసిందే. దీంతో అతడిని హైదరాబాద్లోని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు కూడా వైద్య సిబ్బంది టెస్టులు చేశారు. ఈ క్రమంలోనే రామచంద్రం తల్లి దేవమ్మ, భార్య మౌనిక, స్నేహితుడు హనుప అంజయ్యకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. వారి నుండి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెల్కు పరీక్ష చేయగా ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఈ ముగ్గురిని వైద్యం కోసం హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చూశారు కదా, ఏది ఏమైనప్పటికీ కూడా మనం మాత్రం చాలా వరకు దూర ప్రయాణాలు తగ్గించి వేసేయాలి. వెరీ ఎమర్జెన్సీ అయితే మాత్రమే ఆ ప్రయాణం చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. సో బాయ్ బాయ్.